నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకటరాములు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం ఒడే ఆన్ సాలిట్యూడ్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఈ పాఠ్యాంశాన్ని అలెగ్జాండర్ పోప్ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటటువంటిది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో సమ్మరి ప్రిపేర్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకటరాములు అనేటటువంటి ఛానల్లో ఉంచడం జరిగింది అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుత పాఠ్యాంశం ఒకటే కాదు మిగతా అన్ని పాఠ్యాంశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించి పీడిఎఫ్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంటాయి చదవండి ఫ్రెండ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లెసన్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే ఒడే అన్ సాలిట్యూడ్ సాలిట్యూడ్ అంటే ఏకాంతం ఒడే అంటే ఏంటంటే ఏదైనా ఒక రాగం అని గుర్తించుకోగలరు ఒడే అంటే లిరికల్ పోయం అబౌట్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదైనా ఒక పద్యమో రాగమో పాటనో అని గుర్తించుకోగలరు ప్రతిది కూడా ఒక కూని రాగం టైపు రాగానికి సంబంధించి ధ్వనికి సంబంధించినటువంటి అంశం ఓడే ఆన్ సాలిట్యూడ్ అంటే ఏంటంటే ఏకాంతం మీద పాట ఏకాంతం మీద రాగమని గుర్తించుకోగలరు ఈ పాఠ్యాంశాన్ని అలెగ్జాండర్ పోప్ గారు రచించారు కదా అలెగ్జాండర్ పోప్ గారికి సంబంధించినటువంటి అంశం మీరు కొంత నేర్చుకుంటారంటే ఒక మూడు నాలుగు లైన్లు మీరు ఎగ్జామ్లో రాస్తారంటే మీకు మంచి మార్కులు పడడానికి ఆస్కారం ఉంటుంది మీరు సమ్మర్ రాసేటప్పుడు ఒక మూడు లేదా నాలుగు లైన్లు మీరు అలెగ్జాండర్ పోప్ గారి గురించి రాయడానికి ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు అలెగ్జాండర్ పోప్ గారి గురించి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అబౌట్ ది ఆథర్కి సంబంధించినటువంటి అంశం అలెగ్జాండర్ పోప్ గారు ఇంగ్లీష్ పోయేటు ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందినటువంటి వ్యాఖ్యాత మరియు రచయిత మరియు ఉపన్యాసకుడు దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు ఫిలాసఫీకి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ రచనలు చేయడం జరిగింది సెటైరికల్ హ్యూమర్ జోనర్లో రచనలు చేయడం జరిగింది ఇటువంటి అలెగ్జాండర్ పోప్ గారు పదహారు వందల ఎనభై ఎనిమిది మే ట్వంటీ వన్న జన్మించడం జరిగింది పదిహేడు వందల నలభై నాలుగు మే థర్టీ మరణించడం జరిగింది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ పోయిట్ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందినటువంటి గ్రేటెస్ట్ ఇంగ్లీష్ పోయిట్ అని గుర్తుంచుకోగలరు ఎయిటీన్త్ సెంచురీలో ఎర్లీ ఎయిటీన్త్ సెంచురీలో పద్దెనిమిదవ శతాబ్దం మొదటి భాగంలో చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అలెగ్జాండర్ పోప్ గారు వారికి సంబంధించినటువంటి ఒక ఈ రచననే ఈ ప్రస్తుత పాఠ్యాంశం ఓడే అండ్ సాలిట్యూడ్ ఈ రచనలో ఏం చెప్తున్నంటే కంప్లీట్గా ఒక కూని రాగానిగా ఈ పాటని పాడుతూ చెప్తున్నట్లు ఏం చెప్తున్నట్టు ఏకాంతం ఉండాలి మనిషికి అనేటటువంటిది ఏకాంతమే అవసరము ఈ ఉరుకులు పరుగులు పెట్టేటటువంటి సమాజంలో మార్నింగ్ లేచి ఈవెనింగ్ దాకా పని వర్క్ వర్క్ డ్రెస్ బంధాలు బాధ్యతలు ఇన్ని గానే ఉంటాయి కదా ఇవన్నీ లేకుండా అన్ని వ్యక్తి అనేటటువంటి వ్యక్తి తనకు నచ్చినట్లు తనకు కావాల్సిన పుస్తకాన్ని చదువుతూ ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశం ఉండాలి ఆ ప్రదేశంలో ఇల్లు ఉండాలి తినడానికి ఫుడ్ ప్రతిది కూడా ఉండాలి అక్కడ కూడు గుడ్డ నీడు ప్రతిదీ ఉండి ఏకాంతంగా అన్ని వనరులతో ఒక్కడే ఉంటుందంటే తను హ్యాపీగా జీవించగలుగుతాడు అనేటటువంటి అంశంగా ఈ సమ్మర్ని ఈ రాయడం జరిగింది ఈ పోయెం అనేటటువంటిది ఇరవై లైన్లుగా ఉండడం జరిగింది ఐదు స్టాంజాలుగా ఉండడం జరిగింది ప్రతి స్టాంజాకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు అలెగ్జాండర్ పోప్ గారు చాలా చిన్న ఏజ్ లో ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల ఏజ్లో ఈ ప్రస్తుత రచనని కూడా ఆయన సాలిట్యూడ్ అనేటటువంటి రచన చేయడం జరిగింది ఈ రచనలో మీనింగ్ అనేటటువంటి కంప్లీట్గా మీకు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఆర్జీవి ఫిలాసఫీ మీరు వింటున్నారు కదా ఆ విధంగా ఆ ఫిలాసఫీకి సంబంధించిన అంశంగా అలెగ్జాండర్ పోప్ గారు దీన్ని రచించడం జరిగిందని గుర్తుంచుకోగలరు అలెగ్జాండర్ పోప్ సంబంధించినటువంటి అంశం మీరు ఇదివరకు నేను చెప్పిన కదా దానికి సంబంధించి ఎయిటీన్త్ సెంచురీలో బాగా గుర్తింపు పొందినటువంటి పోయెట్రీ బాగా ఏమంటారో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రైటింగ్స్ ఎక్కువ చేసి దానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది ఇక మొదటి స్టాంజాలో ఈ ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి ఓడే ఆన్ సాలిట్యూడ్ పాఠ్యాంశంలో మొదటి స్టాంజాలో ఏం చెప్తుందంటే ఒక ఏకాంతాన్ని కోరుకునే విధంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెష్ నేటివ్ ఎయిర్ అనేటటువంటిది కావాలి అది ఎక్కడ అంటే వారసత్వంగా కలెక్టివ్ ఏ ఫ్యూ ఏకర్స్ వారసత్వంగా వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయి కదా ఏ ఫ్యూ ఫెటర్నల్ ఎకర్స్ బౌండ్ అంటే వారసత్వంగా వచ్చినటువంటి భూమి లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిలో బ్రతకాలి ఒక ఇల్లు ఉండాలి అని చెప్తున్నా అనమాట ఫస్ట్ స్టాంజాలో మొదటి పద్యంలో ఆ విధంగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఒక వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఉండాలి ఆ భూముల్లో మంచి గాలిని పీలుస్తూ అక్కడ బ్రతకాలి అని చెప్తున్నా అనమాట సెకండ్ స్టాంజాలో ఏం చెప్తుందంటే తను బతకాలి అంటే ఏకాంతంగా బతకాలని మొదటి స్టాంజాలో చెప్తున్నాడు కదా మొదటి మొదటి ఓడేలో ఏం చెప్తుండు ఓడే అంటే ఇక్కడ రాగం పాటలో మొదటి ఓడేలో ఏం చెప్తుండు ఏకాంతంగా బతకాలి బతకాలన్నట్టు ఏం కావాలి ఫుడ్ కావాలి బెడ్ కావాలి క్లాత్స్ కావాలి ఆ అంశమే రెండవ స్టాంజ రెండవ స్టాంజలో కంప్లీట్గా ఏముంటుందంటే తను బతకడానికి మిల్క్ ఉండాలి మిల్క్ అంటే ఇక్కడ నార్మల్గా మనకు పశువుల నుంచి వచ్చే మిల్క్ ఒకటే కాదు ఏదైనా సరే తను బతకడానికి ఒక వాటర్ సోర్స్ అటువంటి మిల్క్ అనేటటువంటి ప్రతిది కూడా ఉండాలి అట్లాగే తను వేసుకోవడానికి ఏదైతే ఉన్ని ఉండాలంటే అప్పటి కాలంలో పద్దెనిమిదవ శతాబ్దం అంటే ఉన్ని గొర్రెల నుంచి వచ్చేటటువంటి సీప్ల నుంచి వచ్చేటటువంటి ఉన్ని బట్టలు వేసుకునే వాళ్ళు కదా ఆ విధంగా ఆ ఉన్ని ఉండడానికి కొన్ని గొర్రెలు ఉండాలి గొర్రెల గుంపు ఉండాలి అట్లాగే తాగడానికి ఉండడానికి ఫుడ్ ఉండాలి అది ఎట్లా ఉండాలి వారసత్వంగా వచ్చినటువంటి కలెక్టివ్ ల్యాండ్ కొన్ని ఎక్కర్స్గా ఉండాలి మిల్క్ అందాలి ఆ విధంగా ఫార్మర్ లైఫ్గా బతుకుతూ అక్కడ బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆ ఏకాంతమైనటువంటి సాలిట్యూడ్ లైఫ్ అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉంటుందని గుర్తుంచుకోగలరు మొదటి స్టాంజాలో ఏంటంటే కొన్ని ఎకర్స్ ల్యాండ్ పెట్రోనల్ ఎకర్స్ ఉంటాయి కదా వారసత్వంగా వచ్చేటటువంటివి అట్లాంటివి ఉండాలన్నమాట కంటెంట్ టు బ్రీత్ ఈస్ నేటివ్ ఎయిర్ ఇన్ ఈజ్ ఓన్ గ్రౌండ్ అంటే అక్కడ తనకు తాను సొంతంగా బ్రతకడానికి కొంత భూభాగం ఉండాలి ఆ కొంత భూభాగం ఎట్లా ఉండాలి ఓన్ ల్యాండ్ అయి ఉండాలి మిల్క్ అట్లాగే ఫుడ్ బెడ్ ప్రతిదీ ఉండే విధంగా అక్కడ తనకు కావాల్సినటువంటి ప్రతి అంశం కూడా ఆ ఓన్ ల్యాండ్లో ఆ సొంత ఇంటిని ఉండాలి అని మనకు ఈ పాఠ్యాంశంలో మొదటి రెండో స్టాంజాల్లో ఏకాంతమైనటువంటి జీవితంలో ఫుడ్ అట్లాగే మనకు కావాల్సినటువంటి అంశాలు ఉండాలి మంచి ఫుడ్ మంచి బెడ్ అట్లా ఉండి మనకు కొంత భూభాగం ఉండాలనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఇక మూడవ స్టాంజాలో ఏం చెప్తుందంటే కంప్లీట్గా మూడవ స్టాంజాలో ఆ ఫుడ్ బెడ్ అవన్నీ ఉన్నా సరే మనకు మెంటల్గా ఫీజ్ కావాలి కాబట్టి మనము ఫిజికల్గా హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడు గుడ్ హెల్త్ కండిషన్లో మనం ఉంటే మంచి మెంటల్ ఫీస్ అనేటటువంటిది దొరుకుతుంది మనకు ఒక ఇల్లు ఆ ఇంట్లో ఫుడ్ బెడ్ మన వసతులు వేసుకోవడానికి బట్టలు ఉండాలని అంటే కొన్ని గొర్రెలు కొన్ని ఆహారం కోసం ఫార్మింగ్ చేయడానికి కొన్ని పశువులు ఉండి అట్లాగే మనకు ఫిజికల్ హెల్త్ కండిషన్ ఉండే విధంగా మెంటల్ ఫీజు ఉండే విధంగా మనకు అక్కడ డే బై డే బ్రతకడానికి గంటల కొద్దీ అట్లాగే రోజుల కొద్దీ ఈ సంవత్సరాల కొద్దీ అక్కడనే బ్రతకాలి అనేటటువంటి ఏకాంత జీవితాన్ని గడపడానికి కవి ఈ విధంగా మొదటి స్టాంజాలో ఇల్లుని వారసత్వ భూములను రెండవ స్టాంజాలో ఫుడ్ బెడ్డు తనకు కావాల్సినటువంటి క్లాస్ అట్లాగే గొర్రెల గుంపులను అట్లాగే పశువులను కొన్ని కావాలని అనుకుంటాడు మూడవ స్టాంజాలో ఏం అంటే కొన్ని మనం రోజులు సంవత్సరాలు వారాలు ఇట్లా గడపడానికి మనకు ఫిజికల్గా మెంటల్గా మనం మంచి కండిషన్లో ఉండాలంటున్నాంటే మెంటల్ ఫీజు దొరకాలంటే మనం గుడ్ కండిషన్లో ఫిజికల్ హెల్త్ కండిషన్లో ఉండాలి గుడ్ హెల్త్ ఉండాలి బాడీకి అనేటటువంటి పీస్ రావాలంటే మైండ్ మంచిగా పని పనిచేయాలంటే మనం ఏ విధంగా ఒక ఏకాంతమైన ఎవరు లేకుంటారు కదా అడవిలో మనం మాత్రమే ఉంటాం కదా అట్లా మెంటల్ పీస్ అనేటటువంటిది ఉండాలి ఇక ఫోర్త్ స్టాంజాలో మనకు ఏం చెప్తుంది అంటే లైఫ్ స్టైల్ గురించి చెప్పడం జరుగుతుంది లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి హ్యాపీగా అట్లాగే రిలాక్స్డ్గా ఉరుకులు పరుగులు లేని జీవితంగా మంచిగా నిద్ర పట్టే విధంగా ప్రతిది కూడా రిక్రియేషన్ మిక్స్డ్ అంటే ప్రతిది కూడా ఉండే విధంగా బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా హ్యాపీ ఉండాలి రిలాక్సేషన్ ఉండాలి మనకంటూ కొన్ని యాక్టివిటీస్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా ఏమి ఉండాలి ఫిజికల్ అట్లాగే హెల్త్ మెంటల్ గా ఉండి మనం రోజులు అవర్స్ గంటలు ప్రతిది కూడా హ్యాపీగా ఉండి ఓడే జీవితాన్ని అంటే ఆ ఏకాంతమైనటువంటి కూని రాగమైనటువంటి సాలిట్యూడ్ లైఫ్ ని మనం అనుభవించాలి అనేటటువంటి అంశాలని కవి అలెగ్జాండర్ పోప్ గారు ఏకాంతమైనటువంటి జీవితాలని ఇన్ ఇంద ఫిఫ్త్ స్టాంజెస్ ఇదే లాస్ట్ స్టాంజా అంటే ఒక ఇరవై లైన్ల పోయే ఇది ఐదు స్టాంజాలుగా ఉంటుందని గుర్తుంచుకోగలరు ఈ ఫిఫ్త్ స్టాంజాలో ఏం చెప్తుందంటే ఇన్ని ఏకాంతమైనటువంటి ఒడే ఆ కూలీ రాగమైనటువంటి సాలిట్యూడ్ లైఫ్ లో మనం బ్రతికిన తర్వాత మనము చనిపోయే రోజులు వస్తాయి కదా తను ఏం కోరుకుంటున్న మొదటి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములు తినడానికి ఫుడ్ బెడ్ మనం ఈ స్ట్రెస్ తీసుకునకుండా హ్యాపీగా ఉండే విధంగా ఒక ఇల్లు దానికి సంబంధించినటువంటి వసతులు ఆ ఫుడ్ బెడ్ కొన్ని మిల్క్ అట్లాగే వేసుకోవడానికి బట్టలు వాటికి సంబంధించి గొర్రెల గుంపు ఇవన్నీ ఉన్న తర్వాత మెంటల్ ఫీజు మెంటల్ హ్యాపీనెస్ ఫిజికల్ హ్యాపీనెస్ అట్లాగే బాడీ అనేటి హెల్త్ కండిషన్లో ఉన్న తర్వాత లాస్ట్ చివరి దశాంకంలో మనిషి అనేటటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అప్పుడు అన్నౌన్గా ఉండాలి ఎవరికి తెలియదు అన్నౌన్ ఫ్రమ్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో ఎవరికి కూడా మనం ఎవరో ఎక్కడుంటున్నామో కూడా తెలవకూడదు మనము ఒడే జీవితాన్ని ఈ కూని రాగమైనటువంటి పాట జీవితంగా మనం బ్రతకాలి సాలిట్యూడ్ లైఫ్లో ఏకాంతంగా బ్రతికి హ్యాపీనెస్ని ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని ప్రజలందరినీ పట్టించుకోకుండా ఉండాలి అంటే సాలిట్యూడ్ లైఫ్ అనేటటువంటిది మనం చనిపోయేటప్పుడు కూడా సాలిట్యూడ్ అంటిల్ ఈజ్ డైయింగ్ డేస్ చనిపోయే రోజులు కూడా కంప్లీట్గా మనకి ఎట్లా ఉండాలి ఏకాంతమైనటువంటి రోజులే ఉండాలి ఏకాంతమైన రోజుల్లో మనం ఎట్లా ఉండాలి అన్నోటీస్డ్ మనం ఎవరికి గుర్తింపు ఉండొద్దు అన్ అన్ రిమార్క్డ్ ఎవరికి కూడా మనము చెడు విధంగా కానీ ఏ విధంగా కూడా మనం వాళ్ళ దృష్టిలో పడకుండా ఉండాలి అని చెప్తున్నా అనమాట ప్రతి దాంట్లో కూడా ఏం చెప్తుండు ఏకాంతమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్తూ మనల్ని ఎవరికి గు చూడకుండా అన్సీన్ మనం ఎవరికి గుర్తించకుండా అన్నౌన్ ఈ విధంగా ఉండి మనకంటూ మనం చనిపోయినప్పుడు కూడా మన బాడీ మీద మళ్ళీ ఒక స్టోన్ రాయిని తీసుకొచ్చి ఆ స్టోన్ రాయిని పెట్టి మనకంటూ మళ్ళా అలెగ్జాండర్ పోప్ అనేటటువంటి వ్యక్తి సమాధి అనేటటువంటి గుర్తింపు కూడా ఉండొద్దు అన్నౌన్ ఫ్రమ్ ద వాళ్ళని ఈ ప్రపంచం నుంచి మనల్ని చెరిపివేయాలి అది ఒక ఏకాంతమైనటువంటి ఒడే సాలిట్యూడ్ ఏకాంతం మీద జీవితం ఉండేటటువంటి ఒక పాట అది ఎక్కడ ఉండాలి మన సొంత నేల సొంత భూభాగంలో ఉండి మనకంటూ కొంత ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ భూమి వారసత్వంగా వచ్చింది ఉండి మనకంటూ వసతులు ఉండి మనం రోజులు దినాలు వారాలు ఇట్లా గడిపి ఫిజికల్ గా మెంటల్గా ఉండి హ్యాపీ రిలాక్సేషన్ గా అన్ని యాక్టివిటీస్ ఉన్న తర్వాత మనం చనిపోయినప్పుడు కూడా ఎవరికి కూడా కనిపించకుండా ఉండాలి అని చెప్తున్నా అనమాట అక్కడ మన చనిపోయినటువంటి డెడ్ బాడీ మీద మన అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అక్కడ స్టోన్ డ్రాయను కూడా పాతొద్దని చెప్తున్న అనమాట అలెగ్జాండర్ పోప్ సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ మీకు అర్థం కాకపోతుందంటే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి అత్యుత్తమ సాహిత్యవేత్త మరియు కవిత్వము సమకాలీకుల సామాజికల కపటత్వాన్ని మరియు వ్యర్థాలను బహిర్గతం చేస్తుంది ఇతని రచనలు చెప్పవచ్చు ఇతని ఏకాంతంగా ఉండేటటువంటి జీవితాన్ని ప్రస్తుత పాఠ్యాంశంలో కోరుకోవడం జరిగింది మొదటి చరణంలో కథకుడు ఏం కోరుకుంటున్నాడు వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని ఎకరాల భూమి సాగు చేస్తూ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి రెండవ చరణంలో ఏం చెప్తుండు కోరికకు సంబంధించింది చెప్తుండు పశువులు వ్యవసాయం చేయడము అట్లాగే పూర్వీకుల పొలానికి సంబంధించి ఆహారాన్ని అట్లాగే పాలు అట్లాగే గొర్రె ఉన్ని బట్టలు తయారు చేసుకునడానికి మనకు కొన్ని చెట్లు సొంతంగా పుష్కలంగా నీరు లభించే విధంగా వస్తువులని చెప్తున్నా అనమాట మూడో దాంట్లో ఏమని చెప్తున్నాడు అతను రోజులు గంటలు ఇవి ఇట్లా గడుచుకుంటూ పోతున్నాయి కదా వాటన్నిటికీ మంచి ఆరోగ్యము మంచి మానసిక ప్రశాంతత ఉండాలని చెప్తున్నా అనమాట ఇక నాలుగో చరణంలో ఏం చెప్తుందంటే తన యొక్క జీవన శైలికి సంబంధించి ఆ రోజు చేసేటటువంటి నిద్ర పని అనేటటువంటి ప్రతిదీ కూడా సమతుల్యతంతో ఒక రిలాక్సేషన్తో వినోదము తో మంచి ప్రవర్తనలతో ఆ జీవితం అనేటటువంటిది కావాలని కోరుకుంటుండే ఇక చివరిగా ఐదో దాంట్లో ఏం చెప్తుందంటే ఎవ్వరికి తెలియకుండా వదిలివేయాలని అతను చనిపోయే రోజుల వరకు కూడా ఏకాంతంగా జీవించాలని అని చెప్పి కోరుకుంటుండే ఇదంతా ఈ లైఫ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ గా ఒక ఏకాంతమైన జీవితం అంటే ఒక మోటుగా చెప్పాలంటే మనకంటూ చేన్ దగ్గర ఒక ఇల్లుండి ఆ ఇంట్లో మనం మనం మాత్రమే బ్రతికి చివరి దశాంకంలో మనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా మనం మాత్రమే బ్రతికి మనం మాత్రమే చనిపోవాలని చెప్తున్నటువంటి పాఠ్యాంశం ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమర ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను విధానం వెంకటం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్